కరోనా మీద రీసెంట్గా చాలా అవగాహనాలు క్రియేట్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్న డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు అసలు కరోనా గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అసలు మాస్క్ ఎల్లప్పుడూ ధరించాలా అసలు ఎటువంటి శానిటైజర్ వాడాలి అంటే శానిటైజర్ కంపల్సరీ మనం ఎప్పటికప్పుడు శానిటైజర్తో క్లీన్ చేస్తూ ఉండాలా ఇలాంటి అనేక విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా మీరు ఒక విశ్లేషణ ఇచ్చారు బాలసుబ్రహ్మణ్యం గారి ఆ హెల్త్ గురించి ఒక విశ్లేషణ ఇచ్చారు ఇలా దాని గురించి ఒకసారి మీరు క్లియర్ కట్గా ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్పండి మన అభిమాన గాయకుడు గాన గంధర్వుడు నాకు కూడా అభిమానే ఆ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కరోనా సీజన్లో గాన కచేరీలు ఎవరు ఒప్పుకోకూడదు కానీ ఆయనకి ఎప్పుడో కమిట్మెంట్ అవటం వల్ల డేట్ ఉండటం వల్ల తప్పని పరిస్థితుల్లో ఆ నిర్వాహకులు ఒత్తిడి చేసి ముఖమాట పెట్టి బాలుగారు మీరు లేకపోతే ఎంతమంది గాయకులు ఉన్నా కూడా దేశంలో విదేశాల్లో ఎవరున్నా ఫ్లాప్ అయిపోతుంది మీరు మీ కాళ్ళు మొక్కుతాం అయ్యా మీరుంటే చాలు వచ్చి కనపడితే చాలు అసలు ఊరికి నిలబడండి మీరు పాట వద్దు ఏమొద్దు మీరు కనపడితే మీ యొక్క ఆకారం విగ్రహం అక్కడ కనపడితే చాలు మాకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోతుంది లేకపోతే అకుండే ప్రేక్షకులు మమ్మల్ని మా మీద చెప్పులు బూట్లు కూడా విసురుతారయ్యా అని ప్రాధేయపడితే తప్పనిసరి పరిస్థితిలో బాలుగారు ఒప్పుకున్నారు వారి సతీమణి చెప్తుండే ఏమండి సావిత్రి గారు సతీమణి వద్దండి వెళ్ళొద్దండి ఈ సీజన్లో ఎందుకండి ఏదో రకంగా చెప్పండి దాన్ని వాయిదా వేసుకోమనండి ఇదే కార్యక్రమం మళ్ళీ కరోనా తగ్గినాక మరి డిసెంబర్ తర్వాత జనవరి కల్లా తగ్గిపోతుందంటున్నారు కదా అప్పుడు చేసుకుందామని అంటే నిర్వాహకులు తప్పనిసరి పరిస్థితి రావాల్సిందేని మొహవాట పెట్టడం వల్ల ఆయన వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ వేదిక మీద అనేక మంది గాయని గాయకులు ఉంటారు ఆ పాట పాడేటప్పుడు ఆ ఫోర్స్కి నోటి నుంచి తుంపర్లు వస్తాయి తుంపర్లు వచ్చి మనిషి మీద పట్టమే కాకుండా గాలిలో ఉండిపోతాయి ఎప్పుడైతే ఒక గదిలో చుట్టూ గాలి వెలుతురు రావో ఆ తుంపర్లు గాలిలో కొంతకాలం ఉండిపోయి మనకు లోపలికి వెళ్తుంది తర్వాత వేదిక మీదకి వెళ్ళగానే బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ధరించిన మాస్క్ తీసేశారు తర్వాత ఇద్దరి మధ్యలో భౌతిక దూరం పాటించాల తర్వాత మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ అని ఒకడు రెండు మూడు అని చెప్పి వన్ టూ త్రీ అంటాము కొంతమంది మైకులు ఊదుతుంటారు ఇలా ఆ మైకులు ఊదటం వల్ల వైరస్ దాన్ని పట్టేసుకుంటుంది మైకుల ద్వారా తర్వాత ఎదురుకుండా పాట పాడేటప్పుడు ఆ సాంగ్స్ రాసుకున్న దాన్ని స్టాండ్ మీద పెట్టుకుంటారు ఆ స్టాండ్లు ఈ రకంగా బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శానిటైజర్ అనేది పెద్ద రక్షించదు గాలిలో తుంపర్లు ఉన్న తర్వాత అవి మన శ్వాసకోశంలోకి వెళ్ళిన తర్వాత తప్పదు అక్కడ ఆయన ప్రోగ్రామ్ అయితే సక్సెస్ గాన కచేరీ బ్రహ్మాండంగా జరిగింది ప్రేక్షకులంతా అభిమంది అభినందించారు తర్వాత నిర్వాహకులు కూడా మా మాట కాపాడారు అని చెప్పారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు అనుమానం వచ్చి టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది పాజిటివ్ అని రాగానే ఇంట్లో మనవాళ్ళు ఉన్నారు మనవరాళ్ళు ఉన్నారు ఇంట్లో అనేక మంది కుటుంబ సభ్యులు ఉన్నారు వీళ్ళందరిని ఇబ్బంది పెట్టకూడదు హైగా వెళ్ళిపోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉండిపోతే రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది మా కుటుంబ సభ్యులకి నా వల్ల వచ్చిన ఈ వైరస్ అంటకుండా ఉంటుందనే ఒక మంచి అభిప్రాయంతో ఒక సదాభిప్రాయంతో ఒక అని చెప్పాలి ఆయన తన కుటుంబ సభ్యులకి మనవాళ్ళకి మనవరాళ్ళకి అంటకూడదనే సంకల్పంతో హాస్పిటల్లో అడ్మిట్ అవటం జరిగింది ఎప్పుడైతే బాలుగారు హాస్పిటల్లో చేరారో విపరీతంగా ఫోన్లు రావటం మొదలుపెట్టాయి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆయన స్నేహితులు హితులు సన్నిహితులు అభిమానులు అందరూ కూడా ఏదో సీరియస్ అయిపోయింది ఏదో పాజిటివ్ వచ్చి సీరియస్ అయిబట్టి వెళ్ళారు అని అనుకుని ఇక వేలాది ఫోన్లు వస్తుంటే చూసి ఆయనే సోషల్ మీడియాకి ఒక వీడియో వీడియో విడుదల చేశారు నేను ఆరోగ్యంగానే ఉన్నాను నాకు అసలు ఎటువంటి లక్షణాలు లేవు కేవలం పాజిటివ్ వచ్చింది నా కుటుంబ సభ్యులకి నేను ఎంతగానో ప్రేమించే నా మనవాళ్ళకి మనవరాళ్ళకి అంటకూడదని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అభిమానులు హితులు సన్నిహితులు సినీ రంగానికి సంబంధించిన ఎవ్వరూ కూడా మీరు ఆందోళన చెందవద్దు నేను హాయిగా ఉన్నాను రెస్ట్ తీసుకుంటున్నాను ఇది త్వరలో కోలుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ఆ వీడియోలో సందేశం ఇచ్చినాక అందరూ కూడా శాంతించారు ఎవరు ఫోన్లు కూడా చేయొద్దని ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది నన్ను రెస్ట్ తీసుకొనియండి ఫోన్లు చేయబాకండి అని కూడా చెప్పారు అటువంటి పరిస్థితులు ఆగస్టు ఐదున హాస్పిటల్ అడ్మిట్ అయ్యి పదమూడవ తారీఖు వచ్చేసరికి పల్సాక్సిమీటర్లో ఆక్సిజన్ శాతం పడిపోయింది ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి వయసు డెబ్బై నాలుగేళ్ళు షుగర్ ఉంది స్థూలకాయం ఎప్పుడైతే ఆక్సిజన్ పడిపోయిందో తొంభై ఐదు కంటి కింద వెంటనే డాక్టర్లు ఐసియూ ఇంటెన్సివ్ కేర్కి షిఫ్ట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఆక్సిజన్ ఇచ్చారు మందులు ఇచ్చారు ఖరీదైన మందులు ఇచ్చారు అయినా కూడా ఆక్సిజన్ శాతం పెరగట్లా ఇక లాభం లేదని చెప్పి కృత్రిమ శ్వాస వెంటిలేటర్ మీద పెట్టారు వెంటిలేటర్ మీద పెట్టినా కూడా ఏమీ రక్తంలో ఆక్సిజన్ శాతం పెరగట్లేదు ఆక్సిమీటర్లో మరి అది పెరగట్లేదు ఆక్సిమీటర్ అంటే వాళ్ళందరికీ అందరికీ తెలిసిందే ఇది పల్సాక్సిమీటర్ అంటారు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో కూడా ఉంది ఎవరికైనా లేకపోతే వెంటనే వెళ్ళి ఇది కొనుక్కోవాలి ఇది మన హోమ్ డాక్టర్ లాంటిది ఇలా మనం మధ్య వేలుకు పెట్టుకోవాలి కుడిచేయి ఉపయోగించేవాళ్ళు కుడిచేయి మధ్య వేలుకు పెట్టుకోవాలి మనం ఎక్కువ మంది కుడిచేవాడతాం కుడిచేది మధ్య వెలుగు పెట్టుకోవాలి ఇది పెట్టుకోగానే వెంటనే చూసేయకూడదు ఒక నిమిషం పాటు ఆగి తర్వాత చూడాలి తర్వాత దీని మీద తెల్ల బటన్ ఉంటుంది బటన్ ఆన్ చేస్తే ఆ బ్యాటరీ ఆన్ అవుతుంది బ్యాటరీ ఆన్ అయినాక రెండు రీడింగ్లు వస్తాయి పైన వచ్చే రీడింగ్ పైన అంటే ఇక్కడ వస్తుంది బటన్కి ఆనుకుని వచ్చేదేమో ఆక్సిజన్ శాతం దానికి ఇలా నిలువుగా పెడితేనేమో పైన వచ్చేదేమో ఆక్సిజన్ శాతం కింద వచ్చేదేమో నాడీ ఎంత వేగంగా కొట్టుకుంటుందని దాని ఎస్ఓటు అని ఉంటుంది ఇక్కడ పైన కిందేమో ఏమో పిఆర్ అంటే పల్స్ రేటు కింద బీపీఎం అని ఉంటుంది బీట్స్ పర్ మినిట్ ఇది చాలామంది పెట్టుకోగానే చూస్తున్నారు తక్కువ ఉంటుంది టెన్షన్ పడుతున్నారు ఎవరు టెన్షన్ పడదు నిమిషం ఆగండి తర్వాత చేతులు కడుక్కొని వచ్చి దీంతో రీడింగ్ చూస్తే తప్పకుండా తక్కువే ఉంటుంది చేతులు తడిగా ఉన్నా లేదా చలి వాతావరణంలో ఉన్నా మరి రెండు చేతులు ఇట్లా రబ్ చేయండి ఇలా అన్నప్పుడు వేడి వస్తుంది సాధారణ టెంపరేచర్లో కరెక్ట్ రీడింగ్ వస్తుంది ఒకవేళ కుడి చేతి దాంట్లో తక్కువ వచ్చింది ఎడమ చేతికి పెట్టి చూడండి ఏదో ఒక్కోసారి ఈ మిషన్లో కూడా తేడాలు ఉంటాయి అటువంటి సమయంలో ఇంట్లో రెండు పెట్టుకుంటే ఇంకో మిషన్ తెప్పి చూడండి ఆ మిషన్కి ఈ మిషన్కి ఒకటి రెండు శాతం తేడా ఉండొచ్చు బాలసుబ్రహ్మణ్యం గారికి దీంట్లో తొంభై ఐదు శాతం పైన చేరినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు తొంభై ఐదు కంటే తగ్గగానే ఐసీయూకి తీసుకువెళ్ళారు ఐసీయూకి తీసుకెళ్ళినాక ఆక్సిజన్ శాతం పెరగట్లా ఐసీయూకి వెళ్ళినప్పుడు పెద్దవి ఉంటాయి ఇది ఇంక ఇది అవసరం ఉండదు పెద్ద మనకు మనం చూసుకోవాలంటే ఇది ఇంకా పెద్దవి ఉంటాయి పెద్ద దాంట్లో కనపడుతుంటుంది వెంటిలేటర్ పెట్టారు వెంటిలేటర్ పెట్టినా కూడా ఆక్సిజన్ శాతం పెరగల ఏం చేయాలని ఆలోచన చేశారు దేశ విదేశీ నిపుణులతో మాట్లాడారు అప్పుడు ఎక్మో అనే పరికరాన్ని అమర్చడం జరిగింది ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేటర్ అంటారు దాన్ని మనం కృత్రిమ ఊపిరితిత్తుల కింద అభివర్ణించవచ్చు ఆర్టిఫిషియల్ లంగ్ కింద అభివర్ణించవచ్చు కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు ఎలా అయితే ఆర్టిఫిషియల్ కిడ్నీ కృత్రిమంగా కిడ్నీలు ఉంటాయో అలాంటిది ఆర్టిఫిషియల్ లంగ్స్ పెట్టారు ఆర్టిఫిషియల్ లంగ్లో ఏం జరుగుతుందంటే సిరల ద్వారా వచ్చిన రక్తాన్ని ఎక్మో పరికరంలో ప్రవేశపెడితే ఆ చెడు రక్తంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని మిషన్ పీల్చుకుని ఆక్సిజన్ని దానికి వదులుతుంది అప్పుడు మళ్ళీ ఆ రక్తం దాంట్లోంచి దమనుల ద్వారా మళ్ళీ మన శరీరానికి వెళ్ళిపోతుంది బాలుగారి శరీరంలోకి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది కార్బన్ డయాక్సైడ్ వదిలేసి శుద్ధి చేయబడిన రక్తాన్ని మళ్ళీ తిరిగి శరీరానికి తీసుకువెళ్తుంది ఇది కొన్ని రోజులు ఉండగానే ఆయన కోలుకున్నారు కోలుకొని కొంత కాసేపు వెంటిలేటరు కాసేపు ఎక్మో రెండు ఉపయోగిస్తూ కోలుకున్నారు ఫిజియోథెరపీ చేస్తున్నారు ఆ సమయంలో ఇలా బటన్ వేలతో ఆయన ఒక సంకేతం ఇచ్చారు కనుబొమ్మలతో సైగలు చేస్తూ బాలుగారు కేవలం గాయకుడే కాదు నటుడు కథా స్క్రీన్ పే దర్శకత్వం సంగీత దర్శకుడు నిర్మాత అన్ని లక్షణాలు వారిలో ఉన్నాయి కనుక ఇలా సంకేతం ఇచ్చారు నేను బాగున్నాను నేను కోలుకోబోతున్నాను మీరు ఎవరు టెన్షన్ పడద్దు నా కుటుంబ సభ్యులు కానీ నా అభిమానులు కానీ మీరందరూ ధైర్యంగా ఉండండి నేను మళ్ళీ వస్తున్నాను మీకు మళ్ళీ నా పాటలు వినిపిస్తానని బాలు గారు కరోనా రాగానే తన స్నేహితుడిని కోరి ఒక పాట రాయించి ఆయనే పాడి కరోనా రాకుండా ప్రజలను చైతన్యపరచడానికి ఒక పాట కూడా ఆయన పాడటం జరిగింది ఇటువంటి సమయంలో ఫిజియోథెరపీ చేస్తున్నారు హాస్పిటల్ వర్గాలు ఆరోగ్యం స్థిరగా స్థిరంగా నిలకడగా ఉందన్నారు తర్వాత మంచినీళ్ళు మజ్జిగ పాలు కొబ్బరి నీళ్ళు ఇవన్నీ ఇవ్వటం మొదలుపెట్టారు ద్రవం మరుసటి రోజు తినటానికి ఘన పదార్థాలు కూడా ఇస్తున్నారు ఆ సమయంలో అందరూ భావించేందుకు అందరూ కూడా బాలుగారు రేపో మాపో ఇంటికి వచ్చేస్తారన్నారు ఈ సమయంలో ఈ ఎక్కువ అమర్చిన సమయంలో కొన్ని పుకార్లు షికారులు చేసినాయి సోషల్ మీడియాలో గారికి శ్వాసకోశాలు మరణించిన వ్యక్తి శ్వాసకోశాలు అంటే ఊపిరితిత్తులు మార్పిడి చికిత్స చేస్తున్నారంట దానికి గవర్నమెంట్కి దరఖాస్తు పెట్టారంట అని ఒక పుకారు ఇంకా కొంతమంది అయితే చనిపోయిన వ్యక్తి యొక్క ఊపిరితిత్తులు తీసుకొచ్చి గారికి అమర్చారంట అవి బాగా పనిచేస్తున్నాయి మరో పుకారు ఇంకా కొంతమంది అయితే ఆయనకి ఐసీయూలో ఉండగానే వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది జానకి గారు భార్య వచ్చి చూసి వెళ్ళిపోయిన తప్ప నుంచి ఆయన పాటలు పాడుతున్నారంట వెడ్డింగ్ యానివర్సరీ ఘనంగా చేసుకున్నారంట హాస్పిటల్లోనే సెలబ్రేట్ చేశారని మరో ఒప్పుకారు కొంతమంది ఇంటికి వెళ్ళిపోయారంట బాగున్నారంట ఆయనకి ఇట్లా ఈ సమయంలో వారి కుమారుడు చరణ్ గారు వివరణ ఇచ్చి ఇవన్నీ నమ్మద్దు నాన్నగారు ఐసీయూలో ఉన్నారు ఆరోగ్యం స్థిరంగా ఉంది కోలుకుంటున్నారని చెప్పడం జరిగింది ఉన్న పళంగా అన్నం తింటున్నారు అన్ని ఘన పదార్థాలు తింటున్నారు అనే సమయంలో పరిస్థితి విషమించేసింది విషమించేసి ఆక్సిజన్ శాతం పడిపోవడం మొదలుపెట్టింది బీపీ డౌన్ అవ్వటం మొదలుపెట్టింది నాడి కూడా అందని పరిస్థితి వచ్చింది దీన్ని పరిస్థితి విషమించిన తర్వాత ఎన్ని మందులు ఇచ్చినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అన్ని అవయవాలు సహకరించడం మనిషిని మెదడు పనిచేయట్లేదు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు గుండె సరిగా పనిచేయక బీపీ నాడీ సరిగా కొట్టుకోవటం లేదు మూత్రపిండాలు పనిచేయకపోవడం వల్ల మూత్ర విసర్జన జరగటం లేదు యూరిన్ అసలు రావటం లేదు ఈ రకంగా శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి కాలేయం పనిచేయటం మానేసింది ఊపిరితిత్తులు మానేసినాయి ఈ రకంగా అన్ని అవయవాలు కూడా ఒకేసారి సహాయ నిరాకరణ అన్నట్టు అన్ని అవయవాలు పనిచేయటం మానేసింది ఈ పరిస్థితిని మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అని వైద్య పరిభాషలు అంటాం అన్ని అవయవాలు ఒకేసారి సమ్మె చేసినట్టుగా అన్ని ఫెయిల్ అవటం అనేది మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటాం దీనికి బహుశా కారణం ఏంటంటే బాలుగారికి సోలకాయము షుగరు డెబ్భై నాలుగేళ్ల వయసు వల్ల రక్తములో గడ్డ కట్టుకోకుండా కొన్ని ప్రత్యేక పదార్థాలు లో మాలిక్యులర్ బిట్ హెపారైన్ అని ఇస్తారు మొదటి ఇంజక్షన్లు ఇస్తారు తర్వాత టాబ్లెట్ రూపాన రక్తము పలచబట్టడానికి బ్లడ్ థిన్నర్స్ అంటారు రక్తము పలచబట్టడానికి గడ్డలు ఏర్పడకుండా ఉండటానికి బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ ఇస్తారు ఈ ఇంజక్షన్ నుంచి ట్యాబ్లెట్లు క్రమేణా తగ్గించుకుంటూ వచ్చే సమయంలో అనుకోకుండా చాలామందికి ఈయనకే కాకుండా మరియు చాలా క్రిటికల్ పేషెంట్లు కూడా కాళ్ళలో ఉండే శిరలలో రక్తము గడ్డలు కట్టి అక్కడి నుంచి పైకి వచ్చి ఊపిరితిత్తుల్లో ఉండే రక్తనాళాలు ఇరుక్కుపోతుంది దాన్ని పల్మనరీ ఎంబాలిజంగా పరిగణిస్తాం ఇది ప్రపంచ దేశాల్లో ఉండే డాక్టర్లందరికీ తెలిసిన విషయమే కోలుకున్న తరువాత ఉన్న పడంగా మనిషి తింటున్నాడు ఆహార పదార్థాలు తింటున్నాడు కావలసినవి తాగుతున్న పరిస్థితుల్లో సడన్గా సీరియస్ అయిపోయి ఇరవై నాలుగు గంటలు గడవకు ముందే మరణించడం అనేది ఇది దీనివల్ల జరుగుతుంది అంత క్ర అంత సడన్గా చనిపోవటం బహుశా వారికి పల్మనరీ ఎంబాలిజం వచ్చి అవయవాలన్నీ పనిచేయటం మానేసి ఆ రకంగా ఆయన మనకు అందకుండా ఆయన ట్రీట్మెంట్లో ఎటువంటి లోపం జరగల ఖరీదైన మందులు ఇచ్చారు ఆ తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పటికప్పుడు బాలుగారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ ఆయనకి వైద్యపరంగా భారతదేశంలో భారత రాష్ట్రపతికి ఎలాంటి చికిత్స చేస్తారో ప్రధానమంత్రికి ఎలాంటి చికిత్స చేస్తారో డబ్బుకి వెనకాడకుండా ఎంతైనా ఖరీదైన మందులు వాడారు అయినా కూడా ఫలితం లేదు మనం బాలుగారి విషయంలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ఒకటి ఎంత బల బలవంతం చేసినా ఆ రోజు బాలుగారు ఆ కాయన కాన కచేరికి వెళ్లకుండా ఉంటే ఇది వచ్చేదే కాదు అయితే ఏముండేది వాళ్ళతో మనకు సంబంధాలు పోయాయి లేదా వాళ్ళు మనం తిట్టుకునేవాళ్ళు లేదా ఒక స్నేహితుడిని బాగా దగ్గరగా ఉన్న స్నేహితుడిని కోల్పోయే వాళ్ళని తప్పనిచ్చి అది వెళ్ళటం అనేది బాలుగారు చేసిన మొదటి తప్పిదంగా నేను భావిస్తాను రెండవ తప్పిదం అసలు హాస్పిటల్ అవసరం లేదు ఆరోగ్యంగా ఉన్నారు పాజిటివ్ వచ్చినంత మాత్రం ఆయన ఎవ్వరు కూడా హాస్పిటల్లో చేరవలసిన అవసరం లేదు తొంభై ఐదు శాతం పైన ఉంటే ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు మనవాళ్ళు మనవరాళకి ఆయన ఎంతో ఆయనకి ఎంతో ప్రేమ వాళ్ళంటే అమ్మో వాళ్ళకి పిల్లలకి చంటి పిల్లలకి అంటుతానని భయంతో ఆయన వెళ్ళారు అలా కాదు సంటి పిల్లల్ని వియంకుడి ఇంటికి పంపించేస్తే వాళ్ళు చూసుకుంటారు ఈ తాత కాకపోతే ఆ తాత చూసుకుంటాడు పిల్లల్ని బయటికి పంపిస్తే సరిపోయేదానికి ఈయన వెళ్ళటం కుటుంబ సభ్యుల్ని కాపాడటం వాళ్ళకి రాకుండా చేయాలని ఆ యొక్క విశాల హృదయంతో ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం అనేది చారిత్రాత్మకంగా తప్పిదంగా భావిస్తాను అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని జబ్బులు వాళ్ళు అనేక రకమైన క్రిములు ఇంట్లో ఉంటే హాయిగా ఉంటాం అక్కడికి వెళ్తే బ్యాక్టీరియా సూక్ష్మజీవులు క్రిములు వైరల్ ఫంగస్ అనేకమైన జబ్బులు అక్కడ చాలా సీరియస్ పేషెంట్లు ఉంటారు కనుక వేరే వాళ్ళ జబ్బులు వేరే వాళ్ళ దగ్గర ఉన్న క్రిములు కూడా మనకు అంటుతాయి కనుక ఎవ్వరు కూడా ఆయన ఒక పదం వాడారు రెస్ట్ అన్నాడు రెస్ట్ తీసుకోవాలంటే శ్రీశైలము నాగార్జున సాగర్ వెళ్ళండి లేదా బాలుగారు అంత్యక్రియలు చేసిన ఫార్మ్ హౌస్ ఉంది శుభ్రంగా ఫార్మ్ హౌస్ తీసుకు ఉండి టెలిమెడిసిన్ ద్వారా మందులు వాడితే సరిపోయేది ఫార్మ్ హౌస్లో ఉంటే హాయిగా ఉండేవాడు కానీ ఆయన తప్పుని నిర్ణయం తీసుకున్నారు డాక్టర్లు కూడా అటువంటి సలహా ఇచ్చి ఉండకూడదు బాలుగారు మా దగ్గర వద్దండి మీరు మీ ఫార్మ్ హౌస్లో ఉండండి ఇంట్లో ఉండండి ఇంట్లోనే ఒక సెపరేట్ రూమ్లో ఉండండి మేము టెలిమెడిసిన్ ద్వారా లేదా వీడియో ద్వారా మిమ్మల్ని చూస్తూ చికిత్స చేస్తామని చెప్పాల్సింది పోయి హాస్పిటల్ వాళ్ళు రండి రండి అని అక్కడ అడ్మిట్ చేయటం ఎందుకంటే హాస్పిటల్ ప్రాంగణంలో తలుపులు మూసేసి ఉంటే వైరస్ గాల్లోనే ఉంటుంది ఇవాళ గాల్లో వ్యాప్తి చెందుతుందా అనే ప్రశ్న వేస్తున్నారు ఆడిటోరియం సినిమా థియేటర్ నిండా వైరస్ ఉంటుంది అలాగే హాస్పిటల్ ప్రాంగణంలో గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ నిండా కూడా గాల్లోనే వైరస్ ఉంటుంది మనం ఎవరైనా అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళామంటే ఎవరినో చూద్దామని పలకరిద్దామని హాస్పిటల్కి వెళ్ళామంటే మీకు వైరస్ తగ్గుతుంది మీరు ఎవరైనా పలకరింపు అంటే వాళ్ళు కోలుకుని ఇంటికి నాకు పలకరించండి కానీ ఈ కరోనా సీజన్లో ఎవరు కూడా అనవసరంగా మరీ ముఖ్యంగా చంటి పిల్లలు గర్భిణీశ్రీలు ఎవరు వెళ్ళద్దు పలకరింపులు ఏంటండి ఫోన్ మీద పలకరించండి లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళి పలకరించండి కానీ కరోనా సీజన్లో హాస్పిటల్కి వెళ్ళి పలకరించాల్సిన అవసరం ఎవరికీ లేదు హాస్పిటల్ ప్రాంగణంలో ఉండే అక్కడే రూముల్లో హాల్స్లో ఈ యొక్క వైరస్ గాలిలోనే ఉంటుంది కనుక అలాగే క్లోజ్డ్ రూమ్స్ బ్యాంకులు ఉన్నాయి వాళ్ళ బ్యాంకు సిబ్బందికి ఇరవై శాతం మంది కరోనా వచ్చింది ఆ బ్యాంకు సిబ్బందికి ఎందుకు వచ్చిందంటే రూములు మూసేసి ఉంటుంది లోపలేసి ఉంటుంది ఎవరో వచ్చి దగ్గుతారు దగ్గగానే అక్కడ మొత్తం గాలిలో వైరస్ ఉంటుంది కనుక ఆ రకంగా బ్యాంకు సిబ్బందికి కూడా చాలామందికి రావటం జరిగింది కనుక ఎవరైనా కూడా మన గదుల్లో ఎండ గాలి వెలుతురు వచ్చేదట్టు తీసుకోవాలి రూములు ఎవరు మూసి మూసించవద్దు ఎయిర్ కండిషన్ వద్దు ఫ్యాన్లు వాడండి ఆ రకంగా చేస్తే గాలిలో ఉండదు కరోనా అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందదు ఎక్కడైతే ఒక రోగి ఒక క్లోజ్డ్ రూమ్లో దగ్గుతాడో అక్కడ వైరస్లో ఆ గాలిలో ఉంటుంది కానీ గాలిలో కరోనా ఉండదు ఇటువంటి హాస్పిటల్స్ సినిమా థియేటర్లు లేదా మూసివేసి ఉంచిన రూములు బ్యాంకులు ఆఫీసులో ఒక రెండు మూడు వందల మంది పనిచేస్తారు అన్నీ మూసేసి ఉంటాయి ఏసీ ఆన్ చేసి ఉంటారు అట్లా ప్రాంతాల్లో అటువంటి ప్రదేశాల్లో గాలిలో వైరస్ ఉంటుంది కానీ అసలు గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందదు ఇది బాలసుబ్రహ్మణ్యం గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏది ఏమైనా ఆయన ఒక లెజెండ్ అటువంటి లెజెండు సరైన సలహా తీసుకోకపోవటం మరి డాక్టర్లు కూడా ఆయన్ని వార్నింగ్ ఇవ్వకపోవటం వార్నింగ్ ఇవ్వాలి డాక్టర్లు మీరు ఇక్కడికి వస్తే మంచిది కాదండి ఇవన్నీ ఉన్నాయి మీరు స్థూలకాయలు షుగర్ ఉంది డెబ్భై నాలుగేళ్ళు ఏళ్ళు ఇక్కడ అన్ని సీరియస్ జబ్బులు ఉంటాయి అని అనేక మంది ఒక హాస్పిటల్ అన్నాక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే దాదాపు అనేక మంది మరణిస్తూ ఉంటారు ఇక అక్కడికి అది సుప్రీంకోర్టు లాంటిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి అటువంటి సీరియస్ కేసులు వచ్చే చోట ఏమీ జబ్బు లేకుండా కేవలం పాజిటివ్ వచ్చిన వాళ్ళని అక్కడ అడ్మిట్ చేయడం డాక్టర్ల వరకు ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం కూడా ఆలోచించాలి డాక్టర్ అనేవాడు పైగా ఆయనకు తెలిసిన వాళ్ళు స్నేహితులు బాలుగారు మీరు రావడానికి వీళ్ళదు మీరు ఫార్మ్ హౌస్లో ఉండండి లేదా మీరు ఎక్కడైనా విహారయాత్రకు వెళ్ళండి శ్రీశైలంలో నీళ్లు బాగా వస్తున్నాయంట నాగార్జున సాగర్లో చక్కగా నీళ్లు వస్తున్నాయంట అక్కడికి వెళ్ళి ఆహ్లాదంగా ఆనందించండి అక్కడ ఉన్న చెప్పాల్సింది పోయి ఇక్కడికి రండి మా హాస్పిటల్లో ఉండండి మీకు ఏదో ట్రీట్మెంట్ ఏం చేస్తారు ఏం ట్రీట్మెంట్ ఏమి ఉండదు అక్కడ ఏదైతే హాస్పిటల్లో ఇవ్వదలుచుకున్నారో ఆ ట్రీట్మెంట్ ఉన్నా చేసుకోవచ్చు అయినా ఎందుకు రాలేదు ఫామ్ హౌస్కి వెళ్ళాలని ఆలోచన ఎందుకు రాలేదు మీకు మద్రాసు ఊరు బయట చక్కటి దేవుడిచ్చిన ఇచ్చిన ఫార్మ్ హౌస్ ఉంది దాంట్లో ఉండొచ్చు కదా కనుక వారు చేసిన తప్పుల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎవ్వరూ కూడా పల్స్ ఆక్సిమేటర్లో తొంభై ఐదు శాతం పైన ఉంటే హాస్పిటల్ గవర్నమెంటు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకూడదు తర్వాత కుటుంబ సభ్యుల గురించి మీరు చేసేది ఒకటి ఆలోచించండి టెస్ట్ పాజిటివ్ వచ్చినాక వెళ్ళిపోతే లాభం ఏంటి టెస్ట్ పాజిటివ్ రాకముందు మూడు నాలుగు రోజులు అందరితో కలిసి ఉన్నారా ఒక విషయం ఆలోచించండి మీరు అందరు కలిసి ఫోన్ చేశారా కొంతమంది అయితే ఒకే మంచం మీద భార్యాభర్తలు పడుకుంటారా డబుల్ బెడ్ మీద పడుకుంటారా టెస్ట్ పాజిటివ్ కానీ నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నా అంటే నువ్వు అప్పటికే లక్షణాలు రాకముందు మూడు నాలుగు రోజులు మీ వైరస్ మినిలో ఉంటుంది ఆ మూడు నాలుగు రోజులు అందరూ సామూహికంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పని చేస్తారా ఇంట్లోనే అందరికి అంటించారా ఆ మూడు నాలుగు రోజులు అంటించి టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత వెళ్తున్నానంటే ఉపయోగం ఏంటి ఉపయోగం లేదు కనుక ఎవ్వరు బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు ఎవరింట్లోనే వాళ్ళు ఉండొచ్చు మాస్కులు పెట్టుకోండి లక్షణాలు రాకముందు నుంచి వచ్చే సమయానికి ఉండే మూడు నాలుగు రోజులు ఎలాగో అంటింది కనుక అవి ఏవో మందులు టెస్ట్లు గిస్ట్లు లేకుండా మనం అవి కూడా మనం వేసేసుకుంటే వేసుకుంటే సరిపోద్ది ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆయన వాడే మందులు ఇంటెల్పాది వాడితే మంచిది ఇవాళ ఇన్ని సురక్షితమైన మందులు అయ్యేం విష పదార్థాలు కాదు అయ్యేం క్యాన్సర్ మందులు కాదు గత వంద సంవత్సరాలుగా వాడుతున్నారు మందులు ఇవాళ ఎంత సురక్షితమైందంటే కరోనా చికిత్స దగ్గు పడిసేమలాగా ఇంకొక ఇంకొక ఒక ఆయన ఫోన్ చేశాడు ఆయన తిరుపతి నుంచి ఫోన్ చేసి చెప్తున్నాడు సార్ దగ్గు పడిసన్నా ముక్కండి చీమిడి కారుతుంది ముఖం నీళ్ళు కారుతుంటాయి ముక్కు తుడుచుకోవాల్సిన అవసరం ఉంది ఇదేముందండి ఇది పొడిగా ఉంటుంది అసుద్ధ దగ్గున్న పొడి దగ్గే కానీ ముక్కు కారదు ఏం కారదు అని చెప్పేసి అన్నారు ఇగో స్టేరాయిడ్ అనే మందులు వచ్చినాయి ఈ స్టేరాయిడ్ మందులు ఇది సంజీవని దివ్య ఔషధాలు ఈ మందు వాడచ్చని తెలవటానికి వైద్యరంగ నిపుణులకు డాక్టర్లకు మూడు నెలలు పట్టింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు మొట్టమొదటిగా దీని మీద ప్రయోగం చేసి ఈ మందు ఒకటి ఉంది కదా దీని ద్వారా మనం ఎందుకు దీని ప్రయత్నం చేయకూడదు దివ్య ఔషధం సంజీవని అనిది స్టేరాయిడ్ మందు అని చెప్పి వాళ్ళు ఒక ఒక పరిశోధనా పత్రాన్ని కూడా ఒక అంతర్జాతీయ ప్రచురణ కూడా చేయటం జరిగింది ఇది ఎప్పుడైతే ఇది వాడకంలోకి వచ్చిందో ఈ స్టేరాయిడ్ మందులు అసలు ఎవ్వరు కూడా ఇవాళ నూటికి నూరు రూపాయలు గ్యారంటీ చెప్పొచ్చు కోవిడ్కి మనకేం భయపడాల్సిన అవసరం లేదు మామూలు దగ్గుపడిచేవాళ్ళు ఎట్లా ఉన్నాయో అట్లా తగ్గించవచ్చు ఈ స్టీరాయిడ్ మందులు మనం అనేక జబ్బులకు వాడుతున్నాం ఈ కోవిడ్ రాకముందు భారతదేశంలో భారతదేశంలో పదిహేను కోట్ల మంది వాడుతున్నారు ఏ జబ్బులకు వాడుతున్నారు చర్మ వ్యాధులకు వాడుతున్నారు రొమోట్రాయిడ్ కీలవాతంకు వాడతారు నడువు నొప్పులకు వాడతారు అలాగే కిడ్నీ జబ్బులకు ఎనభై శాతం మంది కిడ్నీ జబ్బులకు వాడేది ఇవి ఇలా మనం ఇప్పటికీ ఈ మందు వాడుతున్నాం ఆస్తమా వస్తే ఇచ్చే మందే స్టేరాయిడ్ మందు ట్యాబ్లెట్లు ఇస్తాం లేదా ఇన్హేలర్లు ఇస్తాం లేదా ఇంజక్షన్లు ఇస్తాం స్టేరాయిడ్ మందు కనుక దీని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు స్టేరాయిడ్ అంటే ఏదో ఏదో అయిపోద్ది ఏమీ అవ్వదు స్టెరాయిడ్ మందు వస్తే గ్యాస్ ట్రబుల్ ఉంటుంది గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వేసుకుంటాం దీనివల్ల కొంచెం షుగర్ పెరుగుతుంది షుగర్ పెరిగితే ఏముంది ఒక ట్యాబ్లెట్ పోతుంది ఇంకో అర ట్యాబ్లెట్ పెంచుతాం లేదు షు ట్యాబ్లెట్తో కంట్రోల్ కావాలా దానికి ఒక ఇన్సులిన్ పది పది యూనిట్లు ఇన్సులిన్ వేస్తాం అంతేగాని షుగర్ని ఏదో కొద్దిగా పెరుగుతుంది స్టెరాయిడ్ వేసుకుంటే మాత్రం దీన్ని వదిలిపెట్టకూడదు ఇవాళ మనము భారతదేశంలో అతి తక్కువ మరణాలు ఉండడానికి కారణం ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారతదేశంలో ఒకటిన్నర శాతం ఉంటే మరణాలు ఆంధ్ర తెలంగాణలో పాయింట్ ఐదు శాతమే ఉన్నాయి అంటే అర శాతమే ఉన్నాయి ఎందుకు కారణం ప్రతి ఒక్కరు కూడా ఇది వాడుతున్నారు మందుల షాపుల వాళ్ళు అవగాహన తెచ్చారు పేషెంట్లు లేకపోతే కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు సార్ స్టేరాయిడ్ వాడితే మంచిదంట కదా అని ఎదురు ప్రశ్న వేయటం వల్ల డాక్టర్లు కూడా సరే వేసుకోండి ఏం పర్వాలేదు వందేళ్ళ నుంచి ఉన్న మందే దీనివల్ల ఏమి కాదు ఇదేం క్యాన్సర్ మందు కాదు మీ ప్రాణం తీసే మందు కాదు ప్రాణం కాపాడే అని చెప్పి ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఒకరు వాడిన తర్వాత ఇక్కడ వాట్సాప్లో పక్కలకు పంపిస్తున్నారు బంధువులకి స్నేహితులకి దీన్ని ఇది వాడండి రక్షణ పొందండి ఇంకేం కాదని చెప్పి ఈ రకంగా ఈ స్టెరాయిడ్ మందు వచ్చిన తర్వాత మనకు ఎంతో ఒక నమ్మకం వచ్చింది గ్యారంటీగా తగ్గుతుంది భయపడవలసిన అవసరం లేదు ఎవ్వరూ చనిపోరు ఇది వాడని వాళ్ళకేమన్నా కొద్ది గొప్ప లక్షణాలు ఉంటాయి తప్ప నుంచి ఇంకేమీ అనుమానం లేదు మరి బాలుసు బాలసుబ్రహ్మణ్యం గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు మళ్ళీ అటువంటి జరగకుండా వారి నుంచి మనం నేర్చుకుని ఇంటి దగ్గరే చికిత్స చేసుకోవటం ప్రతి ఒక్కరు కూడా పల్స్ ఆక్సిమీటర్లో ఎవరికైనా ఈ వీడియో చూసిన తర్వాత లేకపోతే ఎక్కడ దొరుకుతాయి అనే అనుమానం లేకుండా మందుల షాపుల్లో దొరుకుతాయి కొన్ని ఊర్లలో అయితే ఫ్యాన్సీ షాపుల్లో కిరాణా దుకాణాల్లో కూడా అమ్ముతున్నారు దీన్ని కొని ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక్కసారి పొద్దున ఒకసారి రాత్రి అందరూ చెకప్ చేసుకోండి చంటి పిల్లలకి అవసరం లేదు పెద్దవాళ్ళు చూసుకుంటే తొంభై ఐదు శాతం అందరికి పైన ఉంటుంది తొంభై ఐదు శాతం పైన ఉన్నవాళ్ళు పాజిటివ్ వచ్చినాక కాదు పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ స్టీరాయిడ్ మందులు బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తాన్ని పలుచుపరిచే మందులు ఎకోస్ప్రిన్ ఏవి అనే ఒక ట్యాబ్లెట్ అలాగే లంగ్స్ ఊపిరితిత్తులు గడ్డగట్టుకోకుండా ఉండే ఆ మందు మాంటెక్ ఎల్సీ అని ఉంది ఆ మందులు ఈ మందులు మూడు వాడిన వాళ్ళకి అసలు ఏ ఇబ్బంది ఉండదు మామూలు దగ్గు పరిశ్రమ ఎలా ఉంటుందో ఉంటుంది పద్నాలుగో రోజుకల్లా వైరస్ చచ్చిపోతుంది పద్నాలుగో రోజు తర్వాత ఇంతకుముందు టెస్టులు చేసేవారు ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ టెస్టులు అవసరం లేదని చెప్తున్నారు కనుక పద్నాలుగో రోజు తర్వాత ఎవరికైనా టెస్ట్ వస్తే భయపడవాకండి చచ్చిపోయిన వైరస్ తాలూకు చిన్న చిన్న ముక్కలు ఆరణ్య ముక్కలు అని ఉంటాయి వాటి వల్ల వస్తుంది పద్నాలుగు తర్వాత అది ఉండదు మొదటి వారాన్ని వైరల్ దశ అంటారు రెండో వారంలో సైటోకైనిన్ తుఫాన్ అంటారు వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత మన శరీరంలో ఉండే రక్తంలో ఉండే తెల్ల కణాల్లో లింఫోసైట్ అనే రకాలు ఉంటాయి దాంట్లో టీ లింఫోసైట్ అని లింఫోసైట్ అనే రెండు రకాలు ఉంటాయి ఆ లింఫోసైట్లలో ప్రవేశించి ఆ బి బీలింఫోసైడ్ నుంచి విష పదార్థాలు రసాయనాలు అలాగే ఊపిరితిత్తులోనే మ్యాక్రోఫేజ్ అనే కణాల నుంచి విష పదార్థాలు విడుదల చేసేలా ఇది వైరస్ కరోనా వైరస్ వెళ్ళి వాటిని ప్రభావితం చేసి మన కణజాలమే మనకి శత్రువుగా మారేటట్టు చేస్తుంది చేసి అది పద్నాలుగో రోజు చచ్చిపోతుంది కానీ మన కణజాలం మన కాపాడవలసిన సెక్యూరిటీ గార్డు లాంటి తెల్ల కణాలు టీలింఫోసైట్లు బీలింఫోసైట్లు అలాగే మ్యాక్రోఫేజులు ఎవరైనా మన శరీరంలో పరాయి వస్తువులు కానీ పరాయి సూక్ష్మజీవులు బ్యాక్టీరియా వైరస్ చేరినప్పుడు వాటిని చంపాల్సింది పోయి మనమేదే విష పదార్థాలు చల్లుతాం మనకే రసాయనాలు విడుదల చేసి మన అతలాకుతలం చేసి ఊపిరితిత్తులు గడ్డగట్టేలా చేయటం బీపీ పడిపోయేలా చేయటం ఆక్సిజన్ శాతం పడిపోయేలా చేస్తుంటాయి కనుక ఆ కణజాలము మన శరీరం మీద స్వపక్షంలో విపక్షంలో మన శరీరం మీద దాడి చేయకుండా మీరు కీప్ క్వైట్ మీరు అనవసరంగా రసాయనాలు విడుదల చేస్తున్నాయి మీరు అలాగే విష పదార్థాలు విడుదల చేస్తున్నారు నువ్వు మా శరీరంలో ఉండి మా ఇంట్లో ఉండి మమ్మల్ని కాపాడుచిన సెక్యూరిటీ గార్డులు మీరు మా మీద దాడి చేస్తారండి అని చెప్పి స్టీరాయిడ్ మందు గుణపాఠం చెప్పింది హాయ్ మీరు ఈ రసాయనాలు విడుదల చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ కణం పగలకుండా చేసేస్తుంది ఎప్పుడైతే కణం పగలేదో కణం లోపల ఉండిపోతుంది ఈ స్టీరాయిడ్ వెళ్ళి ఈ మ్యాక్రోఫేజస్ టీ లింఫోసైట్లను కణజాలం అలా ఉండేటట్టుగా అవి పగలకుండా చేసింది పగలకపోతే ఈ రసాయనాలు విడుదల కావు అది దాంట్లో ఉండిపోతుంది కనుక దాన్ని కంట్రోల్ చేయడంలో స్టేరాయిడ్ ప్రముఖ పాత్ర పోషించి మన శరీర కణాలు తెల్ల కణాలు మ్యాక్రోఫేజ్ అనే కణాలు ఇవైతే దాడి చేసి మన విష ప్రయోగం చేస్తున్నాయో ఆ విషము విడుదల కాకుండా చేసేదే స్టీరాయిడ్ మందు ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా వాడుతున్నారు ఇవాళ ఈ కోవిడ్ గురించి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు దగ్గు పరిశ్రమ ఎట్లా ట్రీట్మెంటో అట్లాగే చేయొచ్చు ఇంతకుముందు నేను విన్నాను కోవిడ్ రాగానే మేడం మంచి దూకి ఆత్మహత్యలు చేసుకోవటం అమ్మో ఏదో అయిపోతుందని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోవటం ఎక్కడికి వెళ్ళాల్సి ఉన్నది ఇంట్లో ఉండండి ఇంట్లో ఒకరికి వస్తే మిగతా వాళ్ళకి కూడా అంటుతుంది కానీ అంటినా కూడా మనం ఆ మందులు వాడచ్చు ఇవాళ ఈ మందులన్నీ కలిసి ఎంత ఖర్చు పెట్టినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టీరాయిడ్ మందులు ఉచితంగా సరఫరా చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఇస్తే మూడు వందల రూపాయలు కాటలా పోనీ మనం మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కున్నా కూడా ఈ పల్సాక్సిమేటరు మందులన్నీ కలిసి రెండు వేల రూపాయలు దాటదు రెండు వేల రూపాయలతో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఇంట్లోనే ఉండొచ్చు ఆహారం కూడా చాలా ముఖ్యం కనుక రుచికరమైన ఆహారం తినాలి పోషక పదార్థాలు తినాలి నచ్చిన మెచ్చిన ఆహార పదార్థం మందులతో పాటు తింటే మన ఆరోగ్యాన్ని మనం చక్కగా కాపాడుకోవచ్చు